ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్ కూడా ఇండియన్ స్పిన్నర్స్ దెబ్బకి మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో ఇండియా 6 వికెట్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. డే 2ని అటాకింగ్ ప్లేతో కంప్లీట్ చేసిన ఆస్ట్రేలియా డే 3లో మాత్రం ఒక్క సెషన్ కూడా కంప్లీట్గా ఆడలేకపోయారు. కేవలం 19.1 ఓవర్లోనే తమ 9 వికెట్స్ని కోల్పోయారు. డే 3ని 61 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా సెషన్ ఫస్ట్ ఓవర్లోనే తమ ఫస్ట్ వికెట్ని కోల్పోయారు. ఆ ఓవర్లో లాస్ట్ బాల్కి భారత్ పైన ఎదురుదాడి చేసిన ట్రావెల్స్ హెడ్ అశ్విన్ బౌలింగ్లో కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్ కూడా అశ్విన్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. స్మిత్ మరియు ల్యాబుషెనెలు 2 వికెట్కి 20 రన్స్ పార్ట్నర్షిప్ స్కోర్ చేశారు. ఆ తర్వాత 21.4 ఓవర్లో క్రీజ్లో నిలదొక్కున్న ల్యాబుషెనెని జడేజా తన ఆన్ బాల్తో బౌల్ చేశాడు. ల్యాబుషెనె 35 రన్స్ చేయగా ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 95 రన్స్ స్కోర్ చేసింది. అప్పుడు స్టార్ట్ అయిన ఆస్ట్రేలియా వికెట్ల పత్రం ఎక్కడ ఆగలేదు. ఆస్ట్రేలియా 95 స్కోర్ దగ్గర 4 వికెట్లు కోల్పోయింది. ఆ నెక్స్ట్ ఓవర్లో వార్నర్కి కంకషన్ రిటైర్మెంట్ ప్లేస్లో వచ్చిన రన్స్ అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే జడేజాకి హ్యాట్రిక్ ఛాన్స్ మిస్ అయింది. 24 ఓవర్లు మొదటి 2 బాల్స్కి హ్యాండ్స్కమ్ మరియు కమిన్స్ని అవుట్ చేశాడు. హ్యాండ్స్కమ్ స్లిప్లో విరాట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వగా కమిన్స్ని క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన లియాన్ జడేజా హ్యాట్రిక్ బాల్ని డిఫెన్స్ చేసి హ్యాట్రిక్ అవ్వకుండా ఆపేయాడు. ఆ క్యారీ మరియు లియాన్లు కొంతసేపు ఆడి 15 రన్స్ పార్ట్నర్షిప్ చేయగా క్యారీ జడేజా బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దీంతో జడేజా మరోసారి 5 వికెట్ల హాల్ని సాధించాడు. ఆస్ట్రేలియా ఇంకో 3 రన్స్ చేసి తమ లాస్ట్ 2 వికెట్స్ని కూడా జడేజా బౌలింగ్లోనే కోల్పోయారు. ఈ ఇన్నింగ్స్లో జడేజా మొత్తంగా 7 వికెట్స్ తీయగా అశ్విన్ 3 వికెట్స్ తీశాడు. దీంతో జడేజా ఈ మ్యాచ్లో 10 వికెట్ల హాల్ని సాధించాడు. అలాగే తన కెరీర్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ను కూడా సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో జడేజా స్పెల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్పెల్లో 7 ఓవర్స్ వేసి 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయగా సెకండ్ స్పెల్లో 5.1 ఓవర్స్లో 6 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశాడు. జడేజా బౌలింగ్ దెబ్బకి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లో కేవలం ఇద్దరు మాత్రమే 2 అంకెలు స్కోర్ చేయగా మిగతా 8 మంది బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్గా అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్లో జడేజా ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ని 5 బౌలర్ రూపంలో అవుట్ చేశాడు. దీంతో ఒక ఇన్నింగ్స్లో 5 బౌలర్లు చేసిన సెకండ్ ఇండియన్గా నిలిచాడు. అనిల్ కుంబ్లే సౌత్ ఆఫ్రికా మీద 1992 ఈ రికార్డు క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 1 రన్ లీడ్ కలుపుకొని ఆస్ట్రేలియా 115 రన్స్ని ఇండియాకి టార్గెట్ ఇవ్వగా ఇండియా 26.4 ఓవర్స్ ఆడి 4 వికెట్స్ కోల్పోయి ఈ టార్గెట్ని సాధించారు. ఇండియన్ ఓపెనర్స్లో ఫామ్తో కష్టాలు పడుతున్న రాహుల్ మరోసారి అదే పేలం ఫామ్ని కొనసాగించి 2 ఓవర్ల ఫస్ట్ బాల్కే 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోహిత్ 20 బాల్స్లోనే 3 ఫోర్లు 2 సిక్స్లతో 31 రన్స్ చేసి మిస్అండర్స్టాండింగ్ వల్ల రన్అవుట్ అయ్యాడు. కొనేమోన్ బౌలింగ్లో స్క్వేర్ లెగ్ వైపు ఆడగా ఫస్ట్ రోహిత్ శర్మ 2 రన్స్ని కాల్ చేశాడు. పుజారా ఫస్ట్ రన్ని కంప్లీట్ చేసుకొని సెకండ్ రన్కి హాఫ్ వే డౌన్ రాగా రోహిత్ మధ్యలో ఆగి నో చెప్పాడు. కాకపోతే అప్పటికే ఆ కాల్ లేట్ అవడంతో పుజారా కోసం తన వికెట్ని సాక్రిఫైస్ చేశాడు. తరువాత కోహ్లీ లియోన్ వేసిన ఓవర్లో 4 కొట్టడంతో వరల్డ్ క్రికెట్లో 25,000 రన్స్ కంప్లీట్ చేసుకున్న 6th ప్లేయర్గా నిలిచాడు. అలాగే ఈ ఫీట్ని 549 ఇన్నింగ్స్లోనే చేసి సచిన్ రికార్డ్ అయిన 577 ఇన్నింగ్స్ని బ్రేక్ చేసి ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. కోహ్లీ 20 రన్స్ చేసి మర్ఫీ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. కోహ్లీ తన టెస్ట్ కెరీర్లో మొట్టమొదటిసారి స్టంప్ అవుట్గా వెళ్ళిదిరిగాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ వేగంగా ఆడబోయి లియోన్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్లో మర్ఫీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మన తెలుగు తేజం కేఎస్ భరత్ పుజారాతో కలిసి మ్యాచ్ని ముగించి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా తను కొట్టిన 3 కవర్ ట్రై ఫోర్స్ అద్భుతమైన షాట్స్ అనే చెప్పాలి. చివరికి పుజారా 4 కొట్టి భారత విజయాన్ని కన్ఫర్మ్ చేశాడు. పుజారా 31 రన్స్, అలాగే భరత్ 23 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. బౌలింగ్లో 10 వికెట్స్ హాల్ని సాధించిన జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. దీంతో ఇండియా బీజీటీ సిరీస్లో 2-0 ఆధిక్యంతో నిలవగా బీజీటీ ట్రోఫీని 4 సార్లు రిటైన్ చేసుకున్న ఫస్ట్ టీమ్గా నిలిచింది. ఎందుకంటే ఇండియా ఇప్పటికే 4 మ్యాచ్ల సిరీస్లో 2 మ్యాచ్లను గెలిచింది. ఒకవేళ ఆస్ట్రేలియా మిగతా 2 మ్యాచ్ల్లో గెలిచినా సరే సిరీస్ డ్రాగా బొక్సి తప్ప సిరీస్ని గెలవలేదు. సిరీస్ డ్రా అయితే ఇంతకుముందు సిరీస్ గెలిచిన టీం దగ్గర ఈ ట్రోఫీ ఉంటుంది. కాబట్టి ఈ ట్రోఫీని భారత్ రిటైర్ చేసుకున్నట్లే. ఇంకా ఈ సిరీస్లో 3rd మ్యాచ్ మార్చి 1న ఇండోర్ స్టేడియంలో జరగనుంది.